మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొంతమంది ఆ డబ్బును ఎంతో కష్టపడి శారీరకంగా ఇబ్బందులు పడి సంపాదిస్తూ ఉంటారు. మరికొంతమంది తమ తెలివితేటలతో మాటలతో మోసగించి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. దీని ద్వారా వారు డబ్బులు సంపాదించినా మిగిలిన వారు మోసపోతూ ఉంటారు. ఇలా కష్టపడకుండా ఏవో ఆశలు చూపించి 1,000 రూపాయలు కడితే 100,000 రూపాయలు వస్తాయి అని ఏవేవో స్కాములు పెట్టి జనాలను మోసం చేస్తూ ఉంటారు. జనాలు కూడా అలాంటి వాటికే ఆకర్షితులవుతూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. ఆ డబ్బు వారి నుండి రాబట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. చివరికి వాటిని వదిలేస్తారు కూడా. అదేవిధంగా మరికొంతమంది అవసరం ఉన్నదని, మీరు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేదంటూ పొగడ్తలతో ముంచెత్తి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇస్తానన్న టైంకి మాత్రం డబ్బు మాత్రం తిరిగి ఇవ్వరు. దీంతో డబ్బు ఇచ్చిన వాళ్లే ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఒక మంచి తిది రోజున ఈ పరిహారాలను పాటించటం వలన మీ డబ్బు మీకు తిరిగి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మీరు ఎలాంటి పరుసలో డబ్బులు దాస్తున్నారో గమనించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తోలు పరుసులలో మాత్రం డబ్బులు దాచకండి. దాని వలన మీ పరుసులో ఉన్న డబ్బు బయటికి వెళ్ళిపోతుందే తప్ప లోపలికి వచ్చి స్థిరంగా మాత్రం ఉండదు. కాబట్టి తోలు పరుసులను వాడటం మానేయండి. సూర్యాస్తమయం తర్వాత పాలు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ తాగకండి. ఒకవేళ తాగితే మీకు రావాల్సిన డబ్బులు ఎప్పటికీ రావు. కావాలంటే కాఫీ తాగండి, అంతేకాని పాలు మాత్రం తాగవద్దు. మీ ఇంటి ఆవరణలో జాజీ లేదా మల్లె చెట్టు పెంచటం వలన ఇతరులు మీకు ఇవ్వాల్సిన డబ్బులు వచ్చేస్తాయి. మీకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి యొక్క మనసు మారి మీ డబ్బులను మీకు తిరిగి ఇచ్చేస్తాడు. కావున మీరు కూడా మీ ధనం ఇతరుల నుండి రావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను పాటించటం వలన మీ డబ్బు అతి త్వరలోనే తిరిగి వస్తుంది. దాంతో మీకు ఎలాంటి బాధలు ఉండవు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.